వెల్కమ్ టు వన్ దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు ఉంది కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు అధికార మదాన్ని తలకెక్కించుకున్న జగన్ పార్టీ ప్రబుద్ధులు ఎలక్షన్లకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా దారుణ దాష్టికాలు ఎన్నింటినో ఒడిగట్టారు పోలింగ్ రోజు ప్రతిపక్ష నేతలు కార్యకర్తలు సామాన్యులపై కిరాతక దాడులకు తెగబడ్డారు ఎన్నికల తరువాత వైకాపా రక్కసి మూకల విహారం ఆగలేదు ప్రధానంగా పల్నాడు రాయలసీమలో అవి పట్టపగలే పైచాచిక కాండలకు పాల్పడుతుంటే గుడ్డి గుర్రం పళ్ళు తోముతూ కూర్చున్న ఈసీ సిఎస్ డీజీపీలను తీరిగ్గా ఢిల్లీకి పిలిపించింది ప్రజాస్వామ్య హంతకుల హింసోద్మాదాన్ని అడ్డుకోవటంలో ఘోర వైఫల్యానికి ఉన్నతాధికారులను ఖచ్చితంగా బాధ్యుల్ని చేయాల్సిందే కానీ అరాచక శక్తుల పన్నాగాలను ఛేదించడంలో ఎలక్షన్ కమిషన్ దారుణ నిర్లక్ష్యానికి శిక్ష ఏమిటి కాకి తొత్తులతో కలిసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలనుకున్న వైకాపా కుటిల వ్యూహాలపై ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాయి అయినప్పటికీ జగన్ భక్తుడైన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైకాపా నేతలకు నమ్మిన బంట్లు వంటి కొందరు పోలీసులను పోలింగ్ గడియలు దగ్గర పడేంత వరకు ఈసీ తప్పించనే లేదు వైకాపా దురాగతాలను ధన్నుగా ఉండేందుకు సిద్ధమైన బందోబస్తు ఈ ప్రణాళికలపై సకాలంలో సమీక్షించడం లేదు జగన్ పార్టీ సేవకులుగా పేరుగాంచిన నంజాల ఎస్పీ డిఎస్పీలపై ఈసీ వేటు వేసింది ఎన్నికలకు ఒక్కరోజు ముందే జగన్నుకు ఊడికం చేయటమే ఉద్యోగ ధర్మంగా భావించి విధి నిర్వహణలో నీతికి పాతరేసిన ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పైన అయితే అది అలవిమాలిన ప్రేమాభిమానాలు ప్రదర్శించింది ఏ తావాత వైకాపా పీచశగణాల గణాల నృత్యాలను నిర్వహించటం వల్ల ఎన్నికల సంఘం కళ్ళుండి కబోదిగా వ్యవహరించిందనేది వాస్తవం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఈసీ తాజాగా కొన్ని జిల్లాల ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది అయితే దానివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు వైకాపా స్లీపర్ సెల్స్గా పనిచేస్తూ హింసా విధ్వంసాలకు అండదండలు అందిస్తున్న స్థానిక అధికారులందరినీ గుర్తించి ఏరిపారాయాలవునా కాదా జగన్మోహన్ రెడ్డి అధికారానికి అణచివేతనే సహజ లక్షణం ఎదురా ఎదురు ఎదురువాళ్ళపై పోలీసులు ఉసిగలుపుతూ గడిచిన ఐదేళ్లలో ఆయన ఏలింది అక్షరాల నిరంకుశ రాజ్యం కర్కసత్వంలో తనకు సరిజోడులైన వారికి ఆయన నియోజకవర్గాలను రాసిచ్చేశారు అటువంటి పాలిగాళ్లలో ఒక్కడైన పిండెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో మాచర్ల మరో చంబల్లో అయ్యింది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయ్యను నడి రోడ్డు మీద పొట్టేలు మాదిరి పీక కోసి చంపిన వైకాపా రాక్షసులు మొన్న ఎన్నికల రోజు ఆ తరువాత అడ్డు అదుపు లేకుండా భీభత్సాలకు పాల్పడ్డారు వందల మంది మారణాదాయులు పట్టుకుని తిరుగుతూ పల్నాడు పల్లెలను భయకంపితం చేశారు చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గం పట్టపగలు తెగబడితే తాడిపత్రిలో అమానుషకాండకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సారథ్యం వహించారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జగన్ పార్టీ నేతలు ఇలాగే నెత్తురు రుచి మరిగిన తోడేళ్ళు అయ్యారు ప్రతిపక్ష కార్యకర్తల తలలు పగలగొడుతూ వారి ఏజెంట్లను ఎత్తుకుపోతూ వైకాపా నాయకులు భయావిహ్యాల వాతావరణాన్ని సృష్టిస్తుంటే ఈసీ ఎక్కడ నిద్రపోతుంది పెద్దారెడ్డి మోచేతి నీళ్లు తాగే డీఎస్పీ చైతన్య మొన్న రాజంపేట నుంచి తాడిపత్రిక వచ్చి మరీ తేదాపై వారిపై దమనకాండకు తెరదీశారు ఆ డీఎస్పీని తాడిపత్రిక తీసుకొచ్చింది ఎవరో తెలీదని అనంతపురం ఎస్పీ సెలవివ్వటం వ్యవస్థకే సిగ్గుచేయటం ఎన్నికల్లో ఘర్షణలు దౌర్జన్యాలు అనగానే ఒకప్పుడు బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు గుర్తొచ్చేవి వాటిని మించి ఈసారి ఏపీలో హింసాత్మక ఘటనలు పెచ్చునిల్లటం వ్యవస్థల చేవ చచ్చిన తనానికి నిదర్శనం మృతదేహాలను తొక్కుకుంటూ పోయేది ప్రజాస్వామ్యం కాదని లోగడ వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఎన్నికల హింసపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేసింది ఆ మేరకు కర్తవ్య దీక్షలో దారుణంగా విఫలమైన ఎలక్షన్ కమిషన్ కారణంగా ఏపీలో ప్రజాస్వామ్యం ఇప్పుడు నెత్తురోడుతుంది